హలో వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై తేదీ జూలై నెల రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం డీలో ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదాని ఎన్నో స్థానానికి చేరుకున్నారు ఆన్సర్ నాలుగవ స్థానానికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరింత వేగంగా దూసుకెళ్తున్నారు ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను అధిగమించి గౌతమ్ అదానీ ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నారు ఇటీవల గేట్స్ ఫౌండేషన్కు బిల్ గేట్స్ ఇరవై బిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించడంతో ఆయన కొంత వెనుకబడ్డారు తాజా ఫోర్బ్స్ రియల్ టైమ్ ర్యాంకుల్లో గౌతమ దాని నాలుగో స్థానానికి చేరుకోవడంతో ఆయన కుటుంబం మొత్తం సం ఆయన కుటుంబం మొత్తం సంపద సుమారు నూట పద్నాలుగు బిలియన్ డాలర్లు అంటే తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల రూపాయలన్నమాట ఓకే నూట పద్నాలుగు బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది బిల్గేట్స్ సంపద నూట రెండు బిలియన్ డాలర్లతో ఐదో స్థానానికి జారారు ఇక ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా అధినేత ఎలన్ మస్క్ రెండు వందల ముప్పై బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఓకే బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఇంకా అమెజాన్ అధినేత జఫ్ బెజోస్ వీరు మూడో స్థానంలో ఉన్నారు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్ల సంపదతో పదో స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్ పేర్కొన్నది అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసియా సంపన్నుడిగా ముఖేష్ అంబానీ స్థానాన్ని గౌతమ్ అదానీ అధిగమించిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటి నుంచి గౌతమ్ సంపద రెట్టింపు కంటే అత్యధికం కావడం అనేది గమనార్హం నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం హరేలీ అనేటటువంటి రైతు పండగ సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించనుంది అది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం హరేలి అనేటటువంటి రైతు పండగ సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించనుంది లీటర్ గోమూత్రానికి నాలుగు రూపాయలు చెల్లి చెల్లించనుంది తొలి విడతగా జిల్లాలకు రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది గోధన్ న్యాయ యోజన అనే పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొంటున్న ప్రభుత్వం ఎరువులు క్రిమి సంహారక ఉత్పత్తుల తయారీలో పేడను గోమూత్రాన్ని వినియోగిస్తోంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ ఏ రోజు నుంచి ప్రారంభం కానుంది ఆసియా గేమ్స్ అనేవి ఏ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి ఇరవై మూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ వచ్చే ఏడాది నిర్వహించనున్నారు షెడ్యూల్ ప్రకారం చైనాలోని హాంగ్జూలో ఈ ఏడాది సెప్టెంబర్లోనే ఈ గేమ్స్ అనేవి జరగాలి కానీ కరోనా కారణంగా వీటిని వాయిదా వేస్తున్నట్లు మే నెలలోనే నిర్వాహకులు ప్రకటించారు అప్పట్లో హాంగ్జూ నగరానికి సమీపంలోనే ఉన్నటువంటి షాంఘైలో కరోనా కేసులు ఎక్కువగా బయటపడడంతో ఆందోళన వ్యక్తమైంది తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి అక్టోబర్ ఎనిమిదవ తేదీ వరకు ఈ గేమ్స్ అనేవి జరుగుతాయని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ప్రకటించింది విశ్వవ్యాప్తంగా పదివేల మంది అథ్లెట్లు ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ బీసీసీఐ అంబుడ్స్మన్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు వినీత్ శరణ్ బాధ్యతలను స్వీకరించారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వినీత్ శరణ్ బీసీసీఐ అంబుడ్స్మెన్ ఎథిక్స్ ఆఫీసర్గా బాధ్యతలను చేపట్టారు ఈ నియామకం గత నెలలోనే జరిగినప్పటికీ కూడా బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు తాజాగా బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని స్పష్టం చేశారు అంబుడ్స్మెన్గా ఉన్నటువంటి రిటైర్డ్ జస్టిస్ డికే జైన్ వీరి యొక్క పదవీ కాలం గత ఏడాది జూన్లో ముగిసింది అయితే అప్పటి నుంచి సంవత్సర కాలం పాటు ఆ పోస్టు ఖాళీగానే ఉంది తాజాగా జస్టిస్ డికే జైన్ స్థానాన్ని వినీత్ శరణ్ వినీత్ శరణ్ గారు భర్తీ చేశారు ఈ విషయంపై వినీత్ శరణ్ స్పందించారు గత నెలలో తాను బాధ్యతలను స్వీకరించానని అయితే ఇప్పటి వరకు ఏ ఆదేశాలను జారీ చేయలేదని చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ కమిషనర్గా ఎవరిని నియమించారు గ్రేమ్ స్మిత్ను నియమించారు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐపీఎల్ తరహాలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు టీ ట్వంటీ లీగ్ను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఈ టీ ట్వంటీ టోర్నీకి సంబంధించి సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు మరొక కీలక ప్రకటన చేసింది ఈ లీగ్ ఈ లీగ్ కు కమిషనర్గా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ను నియమించింది క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి గ్రేమ్ స్మిత్ గ్రేమ్ స్మిత్ యొక్క నియామకం టీ ట్వంటీ లీగ్ అభివృద్ధికి సహాయపడుతుందని బోర్డు భావిస్తున్నది క్రికెట్ నాన్ క్రికెటింగ్ అంశాలను స్మిత్ పర్యవేక్షించనున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ చెస్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు జూలై ఇరవైఅవ తేదీన జూలై ఇరవై తేదీన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతర్జాతీయ చదరంగం దినోత్సవాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి ప్రతి ఏటా కూడా జూలై ఇరవై తేదీన జరుపుకుంటారు ప్రపంచ చరిత్రలో అత్యంత పురాతనమైన భారీ ప్రాచుర్యం పొందిన ఇండోర్ క్రీడల్లో ఇదొకటి కాగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ స్థాపించబడిన అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకునే ఆలోచనను మొదటగా యునెస్కో ప్రతిపాదించింది ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించి తీర్మానంపై సంతకం చేసింది పదహారవ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి ఈ పోటీలను ప్రస్తుతం నూట ఎనిమిది దేశాలలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ క్వశ్చన్ లోక్ అదాలత్లో కేసుల త్వరిత పరిష్కారానికి ఏఐ ఆధారిత చాట్ బాట్ను ఏ రాష్ట్రం పొందింది ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ఉదయ్ ఉమేష్ లలిత్ రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన పద్దెనిమిదవ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ మీట్ సందర్భంగా అథారిటీ మీట్ సందర్భంగా దేశంలోని మొట్టమొదటి ఏఐ ఆధారిత డిజిటల్ లోక్ అదాలత్ను ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత నౌకాదళం నుండి తొలగించబడినటువంటి జలంతర్గామి పేరు ఏమిటి ఇటీవల భారత నౌకాదళం నుంచి తొలగించబడిన జలంతర్గామి పేరు ఐఎన్ఎస్ సింధుధ్వజ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐఎన్ఎస్ సింధుధ్వజ్ దేశానికి ముప్పై ఐదు సంవత్సరాల అద్భుతమైన సేవ తర్వాత డీకమిషన్ చేయబడింది ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తూర్పు నౌకాదళ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మల్ బిశ్వజిత్ దాస్ గుప్తా ఫ్లాగ్ ఆఫీసర్ హాజరయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక సంవత్సరం రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది మరియు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్య రైతుల సగటు ఆదాయం ఒకటి పాయింట్ మూడు శాతం నుండి ఎంత శాతం పెరిగింది ఒకటి పాయింట్ ఏడు శాతానికి పెరిగింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎస్బీఐ అధ్యయనం ప్రకారం ఎఫ్వై టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ మరియు టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్య రైతుల సగటు ఆదాయం భారతదేశం అంతటా బ్రాకెట్లో ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఏడు రెట్లు పెరిగింది అనుబంధ మరియు ఇతర నుండి వచ్చే ఆదాయం ఒకటి పాయింట్ నాలుగు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది రెట్లు వృద్ధి అనేది చెందింది మహారాష్ట్రలో సోయాబీన్ మరియు కర్ణాటకలో పత్తి వంటి కొన్ని పంటల ఆదాయం వాస్తవానికి అదే సమయంలో రెట్టింపు అయింది నెక్స్ట్ క్వశ్చన్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు మనోజ్ కుమార్ నెక్స్ట్ క్వశ్చన్ స్వంత ఇంటర్నెట్ సేవను కలిగి ఉన్న మొదటి రాష్ట్రం ఏది కేరళ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెలికమ్యూనికేషన్స్ శాఖ నుంచి కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ను పొందింది దీనితో దేశంలోనే సొంతంగా ఇంటర్నెట్ సర్వీస్ను కలిగి ఉన్న మొదటి మరియు ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ కేవిఐసి కొత్త చైర్మన్గా అంటే ఖాది అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కొత్త చైర్మన్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు మనోజ్ కుమార్ గారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్లో మార్కెటింగ్లో మాజీ నిపుణుడు మనోజ్ కుమార్ భారత ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించడానికి పదోన్నతి పొందారు కేవిఐసి మాజీ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలను స్వీకరించారు మనోజ్ కుమార్ కేవిఐసిలో నిపుణ సభ్యునిగా అంతకుముందు భాగంగా ఉన్నారు మరియు మార్కెటింగ్ మరియు గ్రామీణాభివృద్ధి రంగాలలో వృత్తిపరమైన అనుభవం అనేది కలిగి ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ వ్యక్తి భూపేందర్ సింగ్ ముంబైలో ము కన్ను వీరు ఏ రంగానికి చెందినవారు ఆన్సర్ వీరొక గాయకుడు వీరు గాయకుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవలే ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ప్రపంచ ధనవంతులలో నాలుగో స్థానంలో నిలిచిన భారతీయ వ్యాపారవేత్త ఎవరు గౌతమ్ అదాని గౌతమ్ అదాని నెక్స్ట్ క్వశ్చన్ ఐఓసి రాబోయే ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఎన్టీపీసీ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆన్సర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో ఐఓసితో ఒప్పందం కుదుర్చుకున్నాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంయుక్త సంస్థను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ ఇంకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఐఓసీ రాబోయే ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఈ సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఇరు కంపెనీలు వెల్లడించాయి అయితే దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం సామర్థ్యాలను పెంచడమే లక్ష్యమని తెలిపాయి ఐఓసి రిఫైనరీల్లో పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లను ఈ సంస్థలు నెలకొల్పనున్నాయి దేశంలో శుద్ధ ఇంధనం దిశగా ఇది గొప్ప అడుగు అని ఐఓసి చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ గారు శ్రీకాంత్ మాధవ్ వైద్య గారు వెల్లడించారు నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఎక్స్పార్ట్ ఓకే సో ఇక్కడైతే తప్ప తప్పుబడింది ఎక్స్పార్ట్ ఇన్సైడర్ ర్యాంకింగ్స్లో యాభై రెండు దేశాలలో భారతదేశం ఏ స్థానంలో ఉంది ముప్పై ఆరవ స్థానంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై రెండుకి ఎక్స్పార్ట్ ఇన్సైడర్ ర్యాంకింగ్లను ఇంటర్నేషన్స్ విడుదల చేసింది దీనిలో మెక్సికో అగ్రస్థానంలో ఉంది ఇండోనేషియా తైవాన్ పోర్చుగల్ స్పెయిన్ యుఏఈ వియత్నాం థాయిలాండ్ తర్వాతి స్థానాలలో ఉన్నాయి అయితే యాభై రెండు దేశాలలో భారతదేశం ముప్పై ఆరవ స్థానంలో ఉండగా ఈజిప్ట్ ముప్పై ఐదవ స్థానం యూకే ముప్పై ఏడు మధ్య చైనా ముప్పై మూడవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ముందుగా ప్యాక్ చేసిన మరియు లేబుల్ చేయబడిన ఆహార పదార్థాలపై ఎంత శాతం జిఎస్టి విధించబడుతున్నది ఐదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మరియు పీజీ దేశాల ఐదవ రౌండ్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు ఎక్కడ నిర్వహించారు సువాలో నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి యాభై ఆరు ప్రైవేట్ నెట్వర్క్లను ఏ టెలికాం సంస్థ విజయవంతంగా అమలు చేసింది భారతి ఎయిర్టెల్ సంస్థ నెక్స్ట్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏప్రిల్ మే నెలలో ఎన్ని కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోవడం జరిగింది పదకొండు వేల మూడు వందల తొంభై కోట్ల రూపాయల రుణాన్ని నెక్స్ట్ వన్ భారత కేంద్ర ప్రభుత్వం ఎల్ఈడి లైట్లపై ఎంత శాతం జిఎస్టీని తాజాగా సవరించింది పద్దెనిమిది శాతం జిఎస్టీని నెక్స్ట్ వన్ ప్రపంచంలో ప్రతి పది మందిలో ఎంత శాతం మంది ఎంతమంది ఆకలితో బాధపడుతున్నారని యుఎన్ఓ వెల్లడించింది ప్రతి పది మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారని యుఎన్ఓ వెల్లడించింది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో రెండు వేల ఇరవై రెండులో క్యాన్సర్ బాధితులు ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఉండగా రెండు వేల ముప్పై నాటికి వీరి సంఖ్య ఎంతమందికి దాటుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షలకు చే లక్షలు దాటుతుందని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారి అత్యంత వేగంగా విజృంభిస్తోంది రెండు వేల ఇరవై రెండులో క్యాన్సర్ బాధితులు ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఉండగా రెండు వేల ముప్పై నాటికి వీరి సంఖ్య రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షలు దాటుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది అంటే దాదాపు రెట్టింపు అవుతుంది తల మెడ నోటి క్యాన్సర్ కేసులు అత్యధికంగా ఇరవై రెండు పాయింట్ ఐదు ఆరు శాతం నమోదయ్యాయి మహిళల్లో వచ్చే రొమ్ము గర్భాశయ ముఖ గర్భాశయ ముఖ ద్వారా అండాశయ క్యాన్సర్ల కేసులు ముప్పై శాతం వరకు ఉన్నట్లు వెల్లడైంది అన్ని రకాల క్యాన్సర్లలో మహిళలకు మాత్రమే వచ్చేవి దాదాపు మూడో వంతు ఉండడం గమనార్హం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ఆవిష్కరించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుస్తక రచయితను గుర్తించండి రజత్ భార్గవ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లపై భారత త్రి ఎన్ని ఎన్ని కోట్లపై భారత త్రివర్ణ పతాకాన్ని హర్ గర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ఎగరవేయాలని నిర్ణయించింది ఆన్సర్ ఇరవై కోట్లపై నెక్స్ట్ ఎంఎస్ఎంఈల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో ఏ బ్యాంక్ ద్వారా మంజూరు చేసేలా ఏపీఐఐసి బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ యూనియన్ బ్యాంక్ ద్వారా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో యూనియన్ బ్యాంక్ ద్వారా మంజూరు చేసేలా ఆ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ఆంధ్ర రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసి వైస్ చైర్మన్ ఎండి సుబ్రహ్మణ్యం గారు తెలిపారు ఏపీఐఐసి గుర్తించిన ముప్పై తొమ్మిది పారిశ్రామిక పార్కుల్లో పార్కుల్లోని ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించడంలో బ్యాంకు భాగస్వామ్యం కానున్నదని అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో మహిళా వాటా ఎంత శాతంగా ఉందని యుఎన్ఓ వెల్లడించింది ఆన్సర్ నలభై ఐదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ మద్యం తాగి ట్రాఫిక్లో వాహనం నడిపే వ్యక్తులు రక్తదానం చేయాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరింది తొమ్మిది పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయలకు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులు ఎంతమంది ఉంటారని యుఎన్ఓ సారీ ఎంతమంది ఉన్నారని యుఎన్ఓ వెల్లడించింది ఇది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఆన్సర్ నాలుగు వందల తొంభై కోట్ల మంది ఉన్నారు అని యుఎన్ఓ వెల్లడించింది నెక్స్ట్ వన్ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎన్ని పురస్కారాలు గెలుచుకుంది పద్నాలుగు నెక్స్ట్ వన్ భారతదేశంలో ప్రస్తుతం జైళ్ళలో మగ్గుతున్న వివిధ ఖైదీల సంఖ్య ఎన్ని లక్షలుగా ఉంది నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు నెక్స్ట్ వన్ కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలపై సున్నా పాయింట్ రెండు ఐదు శాతం ఉన్నటువంటి జిఎస్టీని కేంద్రం ఎంత శాతం వరకు పెంచింది ఒకటి పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ ఎక్స్ప్లోర్ సినర్జీస్ బిట్వీన్ ఆస్ట్రేలియా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఏ నగరంలో జరిగింది విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు గణాంకాల ప్రకారం ఏటా ఎన్ని వేల మంది బిటెక్ విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు ఎంపిక కాబడుతున్నారు ఆరు వేల సారీ అరవై తొమ్మిది వేల ఏడు వందల మంది అరవై తొమ్మిది వేల ఏడు వందలు నెక్స్ట్ వన్ భారత స్టార్ చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద ఏ దేశంలో జరిగిన ఏ దేశంలో జరిగిన పరాసిస్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు సెర్బియాలో జరిగిన నెక్స్ట్ వన్ ఎస్ఈ సమ్మిట్ టూ ట్వంటీ టూ ఏ దేశంలో జరగనుంది ఉజ్బెకిస్తాన్లో నెక్స్ట్ ప్రపంచంలోని మొట్టమొదటి తేలియాడే సిఎన్జి స్టేషన్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది వారణాసిలో నెక్స్ట్ ఇటీవల ఏ దేశం మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్గా జాబితా చేయడానికి నిరాకరించింది చైనా దేశం నెక్స్ట్ హిందువులపై జరిగిన దాడిని ఏ దేశ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఖండించింది బంగ్లాదేశ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ నెక్స్ట్ ముందుగా ప్యాక్ చేసిన మరియు లేబుల్ చేయబడిన ఆహార పదార్థాలపై ఎంత శాతం జిఎస్టి విధించబడుతుంది నాలుగు పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ దిన్ ఏ దేశ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు ఆన్సర్ వెస్టిండీస్ జట్టుకు వెస్టిండీస్ చరిత్రలో ఈరోజు జూలై ఇరవైఅవ తేదీ యొక్క ప్రాముఖ్యత చరిత్రలో ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాము పంతొమ్మిది వందల ముప్పై మూడులో భారత అంతరిక్ష శాస్త్రవేత్త వృద్ధం నరసింహ జననం అనేది జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నటి గ్రేసీ సింగ్ యొక్క జననం అనేది జూలై ఇరవైనా జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల మూడు ప్రపంచ యుద్ధ వీరుడు బ్రూస్లీ యొక్క మరణం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ మరణం అనేది కూడా జూలై ఇరవైన జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత రాష్ట్రపతిగా వరాహగిరి వెంకటగిరి పదవి విరమణ అనేది కూడా జూలై ఇరవై తేదీన జరిగింది జీకేకి సంబంధించినవి చూస్తే తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు రెండుసార్లు ఎన్నికైన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు జీతంలో డెబ్బై శాతం పేదలకు ఇచ్చిన రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారు ఇక మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్